విశ్వనగరంగా చెప్పుకుంటున్న హైదరాబాద్ వర్షాకాలంలో చిగురు టాకులా వణుకుతోంది. కాలనీలు, బస్తీలు చెరువులు అవుతున్నాయి. శిథిల భవనాలు, మ్యాన్ హోళ్లతో నిండిన రోడ్లు జనాలను భయపెడుతున్నాయి. ట్రాఫిక్ అస్తవ్యస్తమవుతోంది. ముంపు నివారణకు ఇచ్చిన అధ్యయనాలు, నివేదికలు పట్టాలెక్కడం లేదు. సమస్యను పట్టించుకొని ప్రభుత్వం, అధికారుల వ్యవహారశీలిపై ప్రత్యేక కథనం. బల్దియా యంత్రాంగం నిర్లక్ష్యం ప్రతి వర్షాకాలంలో లక్షలాది కుటుంబాలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. 4-5 రోజులుగా కురిసిన వర్షాలకు నగరంలోని అనేక కాలనీల్లో మోకాల్లోతు నీరు చేరింది. మరో 2 రోజులు ఇలానే కురిస్తే 500 కాలనీల్లో నీరు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. గతేడాది కురిసిన భారీ వర్షాల వల్ల నగరంలోని 1000 కాలనీలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. 50 కాలనీల ప్రజలు ఇళ్లను ఖాళీ చేయాల్సి వచ్చింది. చెరువుల కట్టలు తెగడం వల్ల ముంపు ఏర్పడగా మరికొన్ని కాలనీల్లో నాలాల వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తక్షణం ముంపు నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాలాల విస్తరణ కోసం 858 కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఏడాదైనా నిధుల విడుదలపై దృష్టి పెట్టలేదు. నాలాల విస్తరణకు విడుదల చేసిన నిధులు కేవలం 1,50,00,000 రూపాయలు మాత్రమే. ఇవి ఏమాత్రం సరిపోని నిధులు. పోని ఈ పనులైనా జరిగాయంటే 20% కూడా పూర్తి కాలేదు. నగరంలోని 1200 కిలోమీటర్ల నాలలపై 200 చోట్ల ఆక్రమణలతో ముంపు నీరు కిందకు వెళ్లని పరిస్థితి ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. తక్షణం ఈ ఆక్రమణలను తొలగిస్తేనే 100,000 కాలనీలకు ముంపు తప్పుతుందని నిపుణులు సూచిస్తున్నారు. గ్రేటర్లో నాలల పొడవు 1200 కిలోమీటర్లు ఉండగా వీటి విస్తరణకు కేటాయించిన నిధులు 858 కోట్లు. ఇక విడుదల చేసింది 1,50,00,000 రూపాయలు మాత్రమే. పూర్తయిన పనులు 20% లోపే. గతేడాది ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు ఈ 4 నెలలు నగరంలో మిగిల్చిన నష్టం అంతా ఇంతా కాదు. వేల ఇళ్ళు నీట మునిగాయి. లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అయినా బల్దియా అధికారులకు కనీసం చీమ కొట్టినట్లు కూడా లేదని అప్పట్లో విమర్శలు, ఆందోళనలు చూశాం. ఇప్పటికీ క్షేత్రస్థాయిలో అదే నిర్లక్ష్యం కనిపిస్తోంది. భూగర్భ డ్రైనేజీలు, సీసీ రోడ్లు, పైప్లైన్ల లీకేజీలు, కేబుల్లు, ఇలా ఒక్కో కారణంతో ఒక్కో చోట ఎక్కడికక్కడ రోడ్లను తవ్వి వదిలేశారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. ఫిర్యాదులు ఇచ్చినా కదలిక లేదని నగరవాసులు మండిపడుతున్నారు. నగరంలో 9,103 కిలోమీటర్ల రోడ్లున్నాయి. పనుల కోసం తరచూ రోడ్లు తవ్వుతుంటారు. తవ్వకానికి బల్దియా అనుమతి తీసుకోవాలి. పునరుద్ధరణ బాధ్యత చేపట్టాలి. ఇవేమీ పట్టని ఇతర విభాగాలు నెలల తరబడి పనులు కొనసాగిస్తున్నాయి. గతేడాది తెరిచి ఉన్న డ్రైన్లకు, గుంతలకు ఎందరో చిన్నారులు బలయ్యారు. ఇటీవలే బోయిన్పల్లిలో ఓ బాలుడు మృతి చెందిన యంత్రాంగం మేలుకోలేదు. తవ్వకాలు జరిపిన చోట్ల ప్రమాద హెచ్చరిక సూచికలు పెట్టలేదు. వానాకాలం వచ్చి ఏటా ఈ తరహాలోనే వరదలు ముంచెత్తుతున్నాయి. రహదారులపై నీరు నిలిచి వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్ వలయంలో చిక్కుకొని నానా అవస్థలు పడుతున్నారు. రహదారుల్లో వరద ముంపు నివారణ చర్యలకు నిపుణుల సూచనలు అమలు చేయడంతో బల్దియా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.